या मल्ले वरु गुड़ा दयचे से इश्यू मार्ट लगाने अंदर गुड़ा ये सब एक ग्रेवंगा गुड़ा मई पॉलिट ओड़ी चलान कोसम तीर्मान जैसे नटे लेका ओके राइट सो नेक्स्ट सिद्धि रमेश यादव मूड निमशाल सो अंदर गुड़ा समय भवन दृष्टि पेको प्लीज నేను నాకు మాట్లాడు రాదు మూడు నిమిషాలు కాదు రెండు నిమిషాలు ఫస్ట్ ఈ గిలాసాలు తీయరా అదే ఈ గిలాసాలు ఎందుకు పెట్టి నాకు అర్థం కాలేవి ఇది పలిగితే మా మీద బాధ ఇది లే ఏ పని మీద పెట్టినో అర్థమైతలేదు నాకు ఏ కాలమే నేను ఆ వీటిని చూస్తా ఉన్నా హలో అన్న కానీ ఇంతమంది ఇలా బీసీ సంఘాలల్లో నుండి ఇంత మంది సంఘ నాయకులను ఒక వేదిక మీద చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే అన్ని రాజకీయ పార్టీలల్లా బీసీ వింగ్లను ఏర్పాటు చేసిళ్ళు అవి కాకుండా కూడా ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే బీసీ సంఘాలు గాని కుల సంఘాలు గాని మళ్ళీ ఆ రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలుగా చేస్తునే కాబట్టి దానికి మనం సంఘాలుగా ఉన్నారు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఆ అటువంటి దానికి మనం చర్మగీతం పాడాల్సిన అవసరం ఏర్పడింది మనం ఇక్కడ అందరం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ మనం మనల్ని ఏమన్నది భారత రాజ్యాంగం మనల్ని బీసీలు అన్నది మరి వాళ్ళని ఏమన్నది అంటే ఓసీలు అన్నది కానీ మనం ఏమంటున్నాం అంటే అగ్రవర్ణాలు అంటున్నాం మనం కూడా ఈ కంచెలో వాళ్ళని ఓసీలు అనాలి మనం బీసీలం కదా వాళ్ళని ఓసీలు అనాలి వాళ్ళని ఇతర కులాలని మాత్రమే మనం సంబోధించాలి తప్ప అగ్ర కులాలనే మాట మనం మాట్లాడొద్దు అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడు మల్లన్న గారు ఒక వ్యక్తిగా ఉంటేనే ఈ విధంగా ఉంది ఇవాళ ఇంతమంది సమూహంతో ఒక శక్తి అయితే మనం ఏ విధంగా రేపు బీసీ నినాదం ఉంటుందో ఆలోచించుకోవాలి అదేవిధంగా మల్లన్న గారు ఒక పార్టీ పెట్టడం జరిగింది ఆ మల్లన్న గారి పార్టీకి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఇలా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని 10% రిజర్వేషన్ గుంజుకున్నారు రేపు వాళ్ళు కూడా అంటే మా అన్ని రాజకీయ పార్టీలో బీసీ వింగ్లను ఏర్పాటు చేసినట్టు అన్ని రాజకీయ పార్టీలో ఓసీ సెల్లను కూడా ఏర్పాటు చేయాలి బీసీ సెల్లను పెట్టిలు మరి 10% రిజర్వేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళవి కూడా ఓసీ సెల్లులు ఉండాలి అన్ని రాజకీయ పార్టీలలో కూడా మన బీసీలం అందరం కూడా ఒక తీర్మానం చేయాలి అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఒక ఓసీ సెల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి బీసీ సంఘం నుంచి మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రేపు అందరూ కూడా ఎజెండా మీద మాట్లాడండి స్పీచ్లు అవసరం లేదు ఈ జేఏసీ ఇప్పుడు అన్ని సంఘాలతోటి ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ఆ బీసీ జేఏసీ ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించుకుంటాము మనం రేపు పొద్దున ఎవరైతే మన అభ్యర్థులు ఉంటారో వాళ్ళని గెలిపించుకోవడం కోసం ఇంతకుముందు రఘు గారు మాట్లాడినట్టు రెడ్లను బాపురంలో నడవడానికి రెడ్లు వచ్చిళ్ళు రెడ్లను నడవడానికి కమ్మలు వచ్చిళ్ళు కమ్మలు నడవడానికి మళ్ళీ వెలుమలు వచ్చారు మనం వాళ్ళందరినీ గెలుపు కోసం మనం పావులు కనమే వాళ్ళ ఆ గెలుపు గుర్రాల కోసం మనం వాళ్ళ కోసమే పనిచేసినాం రేపు మన వర్గాలను గెలిపించుకోవడం కోసం మనము ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ఓసీలు ఉన్నారో ఆ ఓసీల స్థానాలలో మన బీసీలు వచ్చేటట్టుగా మనం అందరం కూడా దానికోసం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ఏడ రవీందర్